నెల్లూరు నగరంలోని పురమందిరంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకిని ఆధ్వర్యంలో 130 సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గవర్నర్ ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ లయన్ టి పాండురంగం పర్యవేక్షణ చేశారు. నిరుపేద విద్యార్థులకు స్కూలు కాలేజీ ఫీజులు పంపిణీ చేశారు. అలాగే స్పోర్ట్స్ కిట్స్ అందజేశారు. నిరుపేద మహిళలకు చీరలు దుప్పట్లు పంపిణీ చేశారు. వృద్ధాశ్రమాలకు బియ్యం అందజేశారు. అలాగే జీవనోపాధి కోసం పేద మహిళలకు చేయూతనిస్తూ కుట్టు మిషన్లు గ్రైండర్లు పంపిణీ చేశారు. వికలాంగులకు ట్రై సైకిళ్లు అందజేశారు. నగరంలోని పెద్దాసుపత్రిలోని వర్కర్స్కు దుస్తులు, రోగులకు ఆహార ప్యాకెట్లు, వృద్ధులకు దుస్తులు అందజేశారు. అనంతరం పలు పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. పండుగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో లయన్ బాలస్వామి, పినాక్ని క్లబ్ అధ్యక్షులు సీతారామరావు, లీలాధర్ రెడ్డి, సుధీర్ బాబు, సేవా కార్యక్రమాల దాతలు పలువురు అధికారులు, క్లబ్ మెంబర్లు, నాయకులు పాల్గొన్నారు. ముందుగా ఉంటున్నాము. అలాగే నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉండేటటువంటి క్లబ్స్ అన్నీ సేవా కార్యక్రమంలో ముందున్నాయి. అలాగే మన మిత్రుడు లయన్ పి సీతారామరావు నాలుగడుగులు ముందే వేసి మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఒకే రోజు 140 కార్యక్రమాలు చేస్తున్నందుకు అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఖచ్చితంగా అభినందించాలి. కాకపోతే మాతోటి క్లబ్ అయినా కూడా మనసులో చాలా ఆనందంగా ఉంది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు బాలస్వామి గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి గౌతమ్ గారికి, ప్రసాద్ గారికి, చంద్రశేఖర్ గారికి, సుప్రియ గారికి, అలాగే మా కొలిపాకుల సురేష్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, విచ్చేసినటువంటి ముందున్నటువంటి లైన్స్కి, అలాగే పిల్లలందరికీ కూడా నా శుభాశీస్సు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే మనం 100 సంవత్సరాలు లైనిజం పూర్తి చేసుకోబోతుందంటే ఒక సర్వీస్లో చిన్న విషయం అయితే కాదు, మామూలుగానే ఎక్కడికి పోయినా కూడా శతమానం భవతి అంటారు. అలాంటిది 100 సంవత్సరాలు ఈ ప్రపంచంలో నిస్వార్థంగా సేవ చేస్తూ ముందుకెళ్తున్నటువంటి సంస్థ ఏదైనా ఉంది అంటే అది లైనిజం అని గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే 100 సంవత్సరాలు మనం ఒకసారి చూడగలిగితే గతంలో ఏదైతే మూఢాచారాలు ఇవన్నిటిని రూపుమార్చుకుంటూ స్థానికంగా ఉన్న సమస్యల్ని క్లియర్ చేసే విధానంలో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు ఒక కొత్తదనానికి, ఒక కొత్త రకానికి శ్రీకారం చుడుతూ ముందుకెళ్తా ఉన్నది లైనిజం. అటువంటి అధ్యక్షులు, దక్షులు, మిత్రులు సీతారామయ్య గారికి మరియు వారి సెక్రటరీ లీలాధర్ గారికి, వారి ట్రెజరర్ సుధీర్ గారికి మరియు ప్రియదర్శిని క్లబ్ ప్రెసిడెంట్ సుప్రియ గారికి, మా ఆర్సి గౌతమ్ గారికి, లియో ప్రెసిడెంట్ చిన్మయ గుప్తా గారికి, డిప్యూటీ మేయర్ ద్వారకానాథ్ గారికి, మా మిత్రులు చంద్రశేఖర్ గారికి, ప్రగతి క్లబ్ ప్రెసిడెంట్ సురేష్ గారికి, ప్రతిభా క్లబ్ ప్రెసిడెంట్ రాజా చంద్రశేఖర్ గారికి, జెడ్సి ప్రసాద్ గారికి మరియు నా ముఖ్యమైన మిత్రులు యుగంధర్ గారికి, ఆశీర్వదించిన లైన్ మిత్రులకు, ఈ సేవలను అందుకోవడానికి వచ్చిన పుర ప్రముఖులకు, పుర ప్రజలకు అందరికీ మున్ముందుగా నా యొక్క సేవా సుమాంజలి నమస్సులు. లయనిజం ఈరోజు 100 సంవత్సరాల చరిత్రను కలిగినటువంటి సంస్థ, అంతర్జాతీయ సంస్థ. మన ఇక్కడ సుమారుగా మనం ఇక్కడ ఉన్నవాళ్ళం ఎవరైనా చూసినట్లయితే 20 సంవత్సరాలు, 10 సంవత్సరాల నుంచి 50-60 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తులం మాత్రమే. అంటే
వంద సంవత్సరాల క్రితం ఏర్పడిన ఇంత పునాదిని ఏర్పరచుకుని ప్రపంచం మొత్తం 210 దేశాల్లో 14 లక్షల పైతులకు సభ్యులతో సేవా కార్యక్రమాలని నిరంతరం చేస్తున్నటువంటి పెద్ద సంస్థ, ఏకైక అంతర్జాతీయ గుర్తింపు పొందినటువంటి ఎన్జిఓ ఈ లైనిజం. అటుగు మన ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా 100 రోజులు 100 కార్యక్రమాలని అన్ని క్లబ్బులు చేయాలని చెప్పి ఒక నిర్ణయం మన పెద్దలందరూ, పాస్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ వరప్రసాద్ గారు అందరూ కూడా అన్ని గవర్నర్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ మల్టిపుల్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఒక పినాకిని క్లబ్ ఒక రోజులోనే 135 కార్యక్రమాలు చేస్తుందంటే రియల్లీ గ్రేట్. అయితే ఇందాక మిత్రులు చెప్తున్నప్పుడు విన్నాను నేను, 230 మంది దాతలు ముందుకొస్తే 135 మందితోనే ఈ కార్యక్రమాన్ని మేము ఆపిచేస్తున్నామని. అయితే నేను వారిని కోరేది ఏంటంటే, రాబోయే గాంధీ జయంతి రేపు మొదలుకొని ఈ యొక్క లైనిజాన్ని స్థాపించినటువంటి మెల్విన్ జోన్స్ మహాశయుని బర్త్డే 13వ తేదీ ఉంది కాబట్టి ఈ మధ్యకాలం 100 రోజుల్లో 100 కార్యక్రమాలు అనే కార్యక్రమాన్ని కూడా మీ పినాకిని క్లబ్ వారు టేకప్ చేస్తారని చెప్పి కోరుతున్నాను. ఇక రెండవదిగా, ఈ 100 సంవత్సరాల్లో లైనిజం 12,000 కోట్ల రూపాయలని ఈ ప్రపంచంలో ఖర్చు పెట్టింది. 12,000 కోట్ల రూపాయలని. ఇందాక లీలాధర్ గారిని పిఎంజేఎఫ్ అన్నారు, మా చంద్ర ఉన్నారు పిఎంజేఎఫ్, వీరందరూ కూడా $1,000 కడితే ఆ బిరుదును పొందారు లైనిజంలో. ఈ $1,000 అంటే ఈరోజు 68,000 రూపాయలు. అలా ఇచ్చి చేర్చినటువంటి డబ్బుని మీకు మొన్న చూశారు, విశాఖపట్నంలో తుఫాను వచ్చినప్పుడు కానీ, మీ నెల్లూరు తుఫాన్లో వచ్చినప్పుడు కానీ, మొన్న నెల్లూరు తుఫానుకి 7 లక్షల రూపాయలు ఇచ్చారని చెప్పారు, విశాఖపట్నం తుఫానికి 2 కోట్లు వచ్చినాయి. అట్లాగే మన నేపాల్ భూకంపం చూశారు, వాళ్ళకి 6 కోట్ల రూపాయలు ఇచ్చారు. కుట్టు మిషన్ పంపిణీ చేస్తున్నారండి, కుట్టు మిషన్ కార్పొరేటర్ గారైన సంగారాని హస్బెండ్ మా మిత్రులు మహేష్ గారి పేరు నడుస్తుంది. గ్రైండ్ రౌండ్ ముందుకు తీసుకురావాలి. జీవనోపాధి కోసం నిరుపేద మహిళలకు గ్రైండర్స్ ఇస్తూ ఉన్నారు. నెల్లూరు పినాకిని ఒకే రోజు 135 ప్రోగ్రాములు 10 లక్షల అమౌంట్తో 2,000 మంది బెనిఫిషరీస్కి ఈ కార్యక్రమాన్ని, మెగా ప్రోగ్రామ్ కింద సేవా కార్యక్రమాన్ని చేయడం చాలా గర్వించదగినటువంటి విషయం. లైనిజంలో 100 సంవత్సరాలు జరుపుకుంటున్నటువంటి లైనిజం, ఇవాళ పినాకిని వాళ్ళు దానికి ఆదర్శంగా సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇంతమంది సేవలను ఎంచుకొని వివిధ రకాలుగా చేస్తూ లెప్రసీ వాళ్ళకి, తర్వాత ఓల్డేజ్ హోమ్స్లో వాళ్ళకి ఈరోజు ఉపాధి పథకం కింద ఆడవాళ్ళందరూ కూడా కుట్టు మిషన్లు పంపిణీ చేయడం చాలా అభినందనీయమైనటువంటి విషయం. ఈ విధంగా ఎన్నో కుటుంబాలు ఈ లైనిజం ద్వారా బాగుపడాలని కోరుకుంటూ, ఎక్కడ అవసరత ఉందో అక్కడ లైనిజం ఉందనేటువంటిది ఇవాళ మార్గదర్శకంగా చూపిస్తూ ఇవాళ ఈ కార్యక్రమాలు చేపట్టినందుకు వారందరినీ నేను అభినందిస్తున్నాను. లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా నేను ఈరోజు నెల్లూరు జిల్లాలో ఎంతోమంది నిరాశ్రయుల్ని ఆదుకొని 135 సేవా కార్యక్రమాల ద్వారా కుట్టు మిషన్స్, గ్రైండర్లు, ఎన్నో సేవా మెడికల్ క్యాంప్స్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఐ క్యాంప్స్, ఎన్నో సేవా కార్యక్రమాలని ఒక్కరోజులో 135 కార్యక్రమాలు పూర్తి చేస్తూ మా యొక్క పినాకిని కార్యవర్గానికి, మెంబర్లకందరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను. ఆల్రెడీ సార్,